ఒకప్పుడు చెన్నైని మద్రాస్ అని పిలిచేవారు. అయితే ఆ మద్రాసులో నివసించే ప్రజలు ఒక టైంలో ఆటోలో ప్రయాణించడానికి కూడా ఎంతో భయపడేవారు. ఎందుకంటే ఆ సమయంలో చావు రూపంలో గుర్తు తెలియని ఒక ఆటో వీధిలో తిరుగుతూ ఉండేది. అవును ఫ్రెండ్స్, మీరు వింటుంది నిజమే, మద్రాస్ వీధుల్లో ఒక ఆటో చావు రూపంలో ప్రజల్ని ఎంతో భయపెట్టేది. ఆటో శంకర్, ఇతని గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది. ఇతను ఒక పెద్ద సీరియల్ కిల్లర్. ఇతను ఎంతో మంది అమాయకుల్ని చంపాడు. ఈ భయంకరమైన నేరస్తుడు సీరియల్ కిల్లర్గా మారడం వెనుకున్న కథ కూడా క్రైమ్తోనే ముడిపడి ఉంటుంది. అయితే ఇతను ఎప్పుడూ కూడా క్రైమ్ చేస్తూ ఉంటాడు. ఆడవాళ్ళను హింసిస్తూ వాళ్ళని దారుణంగా చంపుతూ ఉంటాడు. అయితే ఈ ఆటో శంకర్ అసలు పేరు గౌరీ శంకర్. అయితే అసలు ఈ గౌరీ శంకర్ ఆటో శంకర్గా మారడానికి గల కారణాలేంటి? ఒక సాధారణ వ్యక్తి సీరియల్ కిల్లర్ లాగా ఎలా మారాడు? అతను బలవంతంగా ఇలాంటి పనులు చేయాల్సి వచ్చిందా? లేకపోతే అతనికి ఏమైనా మానసిక సమస్య వల్ల తను ఇలా మారాడా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆటో శంకర్ తను నేరం చేసే సమయంలో 9 మంది అమ్మాయిలను వేధించాడు. ముందుగా ఇతను అమ్మాయిలను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని బలవంతం చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయిలను తన స్నేహితులకి ఇచ్చేవాడు. అయితే అతని స్నేహితులు కూడా ఆ అమ్మాయి మీద హత్యాచారం చేసేవారు. తరువాత ఆ అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని బెంగాల్ సముద్రంలో విసిరేసేవాడు. 1955 తమిళనాడులోని వెల్లూరు గ్రామంలో జన్మించాడు ఈ గౌరీ శంకర్. అయితే పల్లెల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉన్న కాలం అది. ఆ సమయంలో ప్రజలు పని కోసం పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చేవారు. అలాంటి వారిలో గౌరీ శంకర్ కూడా ఒకడు. మద్రాస్ వచ్చాక అక్కడే ఒక గది తీసుకుని నివసిస్తూ ఉండేవాడు. యాక్టింగ్ మరియు పెయింటింగ్ అంటే గౌరీ శంకర్ కు ఎంతో ఇష్టం. జీవనోపాధి కోసం పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. పెయింటింగ్ చేస్తూ ఆట నడపడం కూడా నేర్చుకున్నాడు. తిరువన్మయూర్ ఆ సమయంలో చాలా నిర్మానుషంగా ఉంటుంది. తిరువన్మయూర్ నుండి మహాబలిపురం వరకు ఉండే మార్గం చాలా నిర్మానుషంగా ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని మత్స్యకళ ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం మద్యం మరియు అక్రమ పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే గౌరీ శంకర్ కూడా ఆటో నడుపుతూనే అక్రమ మద్య వ్యాపారం చేయడం ప్రారంభించాడు. అయితే అప్పట్లో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని విక్రయించింది. అయితే అక్రమంగా మద్యం వ్యాపారం చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు లీగల్ గా ఆగిపోవడంతో అక్రమ మద్యం అమ్మే వాళ్లకు గిరాకీ బాగా పెరిగిపోయింది. కొంతమంది పోలీసులతో కుమ్మక్కయి దందాలను నడిపించుకుంటే మరికొంతమంది పోలీసులు కంటపడకుండా దండ నడపడం ప్రారంభించారు. అయితే గౌరీ శంకర్ కూడా తనకు లభించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తిరువన్మయూర్ అనే నిర్మానుష్యమైన ప్రదేశంలో అక్రమ మద్యం కాంట్రాక్టర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. మరియు గౌరీ శంకర్ ఆటోలోనే మద్యాన్ని సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ విధంగా గౌరీ శంకర్ పేరు చాలా ఫేమస్ అయింది. ఇక్కడ గౌరీ శంకర్ ఫేమస్ అవడానికి మరొక కారణం ఏంటంటే ఎక్కువ మొత్తంలో గౌరీ శంకర్ అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉండేవాడు. అయితే ఇలాంటి సమయంలో ఆటో వాళ్ళ మీద ఎక్కువగా అనుమానాలు కూడా వచ్చేవి కాదు. తానే స్వయంగా మద్యం చేసి అమ్మడంతో గౌరీ శంకర్ కు ఎప్పుడు డబ్బు కొడతా ఉండేది కాదు. దీనితో తనలో ఒక పిచ్చి కోరిక అనేది మొదలైంది. అదే అమ్మాయిల పిచ్చి. ఎప్పుడు మద్యాన్ని సరఫరా చేసే గౌరీ శంకర్ అమ్మాయిలను కూడా సరఫరా చేయడం మొదలుపెట్టాడు. దీంతో అతను స్థాయి మద్రాసులో ఉన్నట్టుండిగా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత గౌరీ శంకర్ తనకంటూ ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ మద్యమే కాకుండా అమ్మాయిలను కూడా సరఫరా చేస్తూ ఉండేవాడు. ఈ ముఠాలు శివతో పాటు తన సొంత తమ్ముడు మనోజ్ తనకి కుడిభుజంలాగా ఉండేవాడు. అతని ముఠాలు సుమారుగా 10 మంది ఉండేవారు. పెరియన్ నగర్లో ఇదంతా ఒక రేంజ్ లో జరుగుతూ ఉండేది. పెరియన్ నగర్ మురికివాడలో ఆటో శంకర్ ముఠా ఇలాంటి దందాలు చేయడం ప్రారంభించారు. వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల అధికారులకి పెద్ద తలనొప్పిగా మారేది. కానీ తరువాత వ్యాపారం ఎంత అభివృద్ధి చెందిందంటే మద్రాస్ లోని ఎల్బీ నగర్ లో దీనికి సంబంధించి ఒక కొత్త బ్రాంచ్ ను కూడా స్టార్ట్ చేశాడు గౌరీ శంకర్. అయితే తన పనిలో కొంతమంది పోలీసులు కూడా అతనికి సహకరించేవారు. ఆ తర్వాత అతనికి పెద్ద పెద్ద నాయకులతో పరిచయం కూడా ఏర్పడింది. దీనికి కారణం వారికి తగిన మొత్తంలో మద్యాన్ని సరఫరా చేయడం, అలాగే అమ్మాయిలను సరఫరా చేయడం చేసేవాడు. ఇక ఇలాగా గౌరీ శంకర్ మద్రాస్ లో ఏ పనైనా చేయగలిగే స్థాయికి వెళ్లాడు. అతను ఏ పనైనా చేయగలను, నాకు అడ్డు చెప్పేవారు ఎవరూ లేరు అంటూ మద్రాస్ కింగ్ లాగా ఫీల్ అవుతూ ఉండేవాడు. అతనికి సినిమాలంటే పిచ్చి.
అతనికి యాక్టింగ్ పైనే కాదు డాన్స్ మీద కూడా ఎంతో ఇష్టం ఉండేది. వీటితో పాటు అమ్మాయిల మీద కూడా ఎక్కువగా మక్కువ ఉండేది. ఇక అతనిలో అమ్మాయిలను వేధించాలనే చెడు ఆలోచన కూడా ప్రారంభమైంది. అంతేకాదు అతనిలో చాలా దారుణమైన ఆలోచనలు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగానే అతను ఎన్నో ఘోరమైన నేరాలను కూడా చేశాడు. అయితే గౌరీశంకర్ అనేక నేరాలలో పాల్పడడంతో అతని సక్సెస్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది. 1987లో ఒక యువ మహిళ ఆటో శంకర్ యొక్క మొదటి విక్టిం. పోలీసుల ప్రకారం ఆ మహిళ పేరు లలిత. శంకర్ అడ్డా నుండి తన సహచరులైన సుధాలాల్ సుధలతో కలిసి శంకర్ అడ్డా నుండి తప్పించుకోవడానికి బయలుదేరింది. అయితే వాళ్ళిద్దరిని వెతికి వెంబడించి వాళ్ళిద్దరిని బలవంతంగా పేరియన్ నగర్ కి తీసుకువచ్చి పేరియన్ నగర్ లోనే వారిని దారుణంగా చంపి తర్వాత వాళ్ళ మృతదేహాలను దహనం చేసి వాటిని బంగాళాఖాతంలో పడేశాడు. ఆ తర్వాత సంపత్, గోవింద్, మోహన్, ఆటో శంకర్ వీళ్ళే బాధితులుగా మారారు. ఆటో శంకర్ తన ముఠాతో గొడవ పడిన ఆ ముగ్గురు ఎల్బీ రోడ్ లాడ్జ్ నుండి మహిళలను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆ క్రమంలోనే ఆటో శంకర్తో వీళ్ళకి గొడవైంది. దానితో ఆ ముగ్గురిని కొట్టి చంపేశారు. దీని తనంతరమే ఆటో శంకర్ రవి అనే ఒక బాలుని కూడా హత్య చేశాడు. 1987 డిసెంబర్ 24 ఇందిరా రామచంద్ర మృతితో తమిళనాడులో రాజకీయాలు పోటీ పోటీగా సాగాయి. 1988 జనవరి నుంచి 1989 వరకు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలు కొనసాగాయి. ఈ టైంలోనే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ పాలనలో ఉంది. ఈ టైంలోనే అడ్మినిస్ట్రేటివ్ మారడంతో పోలీసులకు శంకర్ చిక్కుతాడని ప్రజలు అనుకున్నారు. అయితే దాంతో బాధిత పక్షాలు అప్పటి గవర్నర్ పిసి అలెగ్జాండర్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో గవర్నర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జాఫర్ ఆలీని ఆదేశించారు. పోలీసుల బృందంలో తిరువన్మలైకి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. అతను శంకర్కు తెలిసిన వాడు. అతనిచ్చిన సమాచారం పోలీసులకు ప్లస్ పాయింట్గా మారింది. ఇక అతనిచ్చిన సమాచారంతో పోలీసులు శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. శంకర్ ఇంటిని తనిఖీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 1985లో శంకర్ ఇంట్లో ముగ్గురి అస్థి పంజరాలు కనపడ్డాయి. శంకర్ పట్టుబడ్డాడనే వార్త రాష్ట్రం మొత్తం వ్యాపించింది. దీనితో మీడియా కూడా ఈ విషయాన్ని చాలా పాజిటివ్గా డీల్ చేసింది. మీడియా నుంచి ఇతనికి గౌరీశంకర్ నుంచి కొత్త పేరు వచ్చింది. అదే ఆటో శంకర్. అయితే ఆటో శంకర్కు సహాయం చేసిన పోలీసులను సస్పెండ్ చేసి శంకర్ను మద్రాసులోని జైలుకి తరలించారు. 1990 శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతనికి ముగ్గురు జైలు సిబ్బంది సహాయపడ్డారు. అయితే మళ్ళీ శంకర్ పట్టుబడడంతో సమాచారం వెలుగులోకి రావడం వలన అతనికి సహాయం చేసిన ఆ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఒడిశాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ సోదరుడు మోహన్, రహీం ఖాన్, కరణ్ మొదలైన వారిని 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఈ క్రమంలోనే కోర్టులో శంకర్ పై విచారణ కూడా మొదలైంది. అయితే శంకర్ తన వాదనలో చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. తను చేసిన నేరాలన్నిటికీ సినిమానే కారణమని, సినిమాలో నేరాలు చేసే పద్ధతులు చాలా ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాయని, దానికి కారణంగానే తన మనసులో నేరం చేయాలనే ఆలోచన పుట్టిందని చెప్పాడు. సినిమాలో సన్నివేశాలలో అతను ఎంత లీనమైపోయాడంటే తను వాస్తవికతను చిత్రానికి తేడా తెలుసుకోలేకపోయాడు. వర్చువల్కి రియాలిటీకి తేడా తెలుసుకోలేకపోయాడు. అయితే అతను మానసిక సమస్య వల్లే తను ఇలా చేస్తున్నాడు అని పోలీసులతో అతను ఒప్పుకున్నాడు. అయితే శంకర్ చెప్పిన కొన్ని విషయాలు ఎంతో మందిని భయభ్రాంతులకు గురి చేసింది. ఎందుకంటే తను చంపిన ప్రతి అమ్మాయిని రాజకీయ నాయకుల కోసమే చంపానని చెప్పాడు. అప్పటికి ఆ వ్యవస్థ అతని మాటలు పట్టించుకోలేదు. అయితే శంకర్ చెప్పిన ప్రతి మాటను ఎందుకో కొట్టిపడేశారు. ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఏ రాజకీయ నాయకుడు పేరు బయటికి రాలేదు. ఏ రాజకీయ నాయకుణ్ణి ప్రాసిక్యూట్ చేయలేదు. ఈ కేసు కేవలం శంకర్కు మాత్రమే పరిమితం చేయబడింది. మరియు అతన్ని శిక్షించడం కోసమే ఈ కేసు ఉందని, మొత్తం 6 హత్య కేసుల్లో శంకర్ను దూషించబడ్డాడు. శంకర్ మరియు శివకు మరణశిక్ష విధించారు. మిగిలిన వాళ్ళని యావజ్జీవ జైలు శిక్ష విధించింది కోర్టు. 1995 ఏప్రిల్ 27 శంకర్ను తలీం సెంట్రల్ జైల్లో ఉరితీశారు. ఫ్రెండ్స్, చూశారు కదా సైకో కిల్లర్ ఆటో శంకర్ గురించి? ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి.